Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. Two dice roll చేసాను అంటున్నారు కాబట్టి మనకి n of s ఎంత వస్తుందో రాయండి. Two dice roll చేస్తే 6 into 6. ఒక డై పైన 6 రిజల్ట్స్, ఇంకో డై పైన 6 రిజల్ట్స్ వస్తాయి. అంటే టోటల్ 36 రిజల్ట్స్ వస్తాయి మనకి శాంపిల్ స్పేస్. ఫైండ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దెమ్, ఆ సమ్గా అనుకోమంటున్నారు. సో ఎక్స్ అనేది ఏమని తీసుకుంటారంటే సమ్గా తీసుకోండి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ డైస్. ఆ డైస్ మీద పడే నెంబర్స్ సమ్ని ఎక్స్గా తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఒక టేబుల్ మనం కంపల్సరీ ప్రిపేర్ చేయాలి. సో ఎక్స్ అని తీసుకోండి ఇట్లాగా, అండ్ దాని ప్రాబిలిటీ పి ఆఫ్ ఎక్స్ అని రాయండి. టేబుల్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఒకవేళ టేబుల్ కనుక సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ లైన్లో కూడా మళ్ళీ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అని పెట్టి మళ్ళీ తీయండి. అంతే తెప్పించేసి దాన్ని ఏదో చేయబాకండి. ఒకసారి నేను చూపిస్తాను మీరు ఎగ్జామ్లో ఫేస్ చేసే సిచ్యువేషన్లో. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వన్ ఏం చేస్తారంటే సమ్ జీరో అని రాయబాకండి, ఎందుకంటే సమ్ టూతో స్టార్ట్ అవ్వాలి కదా. సమ్ టూతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఫార్ములా చెప్తాను, అది కాపీ చేసుకుని యూజ్ చేసుకోండి. లేకపోతే ఇండివిజువల్ సిచ్యువేషన్స్ రాసేద్దాము, మన ఇష్టం ఎలాగన్నా చేయొచ్చు. నేను ఇండివిజువల్ సిచ్యువేషన్స్ చేస్తున్నాను. సమ్ టూ అవటం అంటే మనకి ఆ సిచ్యువేషన్స్ ఏమేమి వస్తాయి, ఈవెంట్స్ మనకి పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టూ అని రాయండి. సమ్ టూ అవటం, సమ్ టూ అవటం వచ్చేసరికల్లా 1 పడుతుంది. గంతా ఇది ఒక్కటేగా పడేది బై 36. ఈ 1 అనేది ఒకటే కదా మనకి. సో 1 out of 36 అని రాయండి ప్రాబిలిటీ. సమ్ 3 పడటం, సమ్ 3 పడే ఛాన్స్ ఎలా కనుక్కుంటాం అంటే ఈవెంట్స్ రాయాలి మీరు, సరేనా. డినామినేటర్ ఆల్వేస్ 36, ఎందుకంటే 2 డైస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏం చేద్దామంటే 1 2 సమ్ 3 అవుతుంది కదా, 2 1 పడినా కూడా సమ్ మనకి 3 అవుతుంది, వేరే ఆల్టర్నేట్ లేదు. కాబట్టి ఈ ఛాన్స్ ఎంత, 2 out of 36 రాయండి. సమ్ 4 పడే ఛాన్స్ రాయండి. తర్వాత సమ్ 4 రావటం, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. సమ్ 4 పడాలంటే 1 3 పడాలి, 3 1 పడాలి, అండ్ 2 2 పడాలి. ఓకే, సో అవుట్ ఆఫ్ 36. సో అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 3 ఈవెంట్స్ ఉన్నాయి కదా, 3 ఈవెంట్స్ అవుట్ ఆఫ్ 36. సో ఇక్కడ నోట్ చేయండి 3 out of 36. అలాగే నెక్స్ట్ ఈవెంట్ కూడా చేద్దాము, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5. సమ్ 5 రావాలి. సమ్ 5 రావాలంటే ఏమేమి వస్తాయి మనకి, 1 4, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 3 2, నెక్స్ట్ 4 1. ఓకే, ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, 4 ఈవెంట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 36. ఏం క్యాన్సిలేషన్ ఏం చేయబాకండి, యాస్టీస్ అలా రాసేసేయండి. ఎందుకంటే మనకి తర్వాత మెయిన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండాలి కదా, దానికోసం మనం ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ సమ్ 6 పడటం, సమ్ 6 రావాలంటే ఏమేమి వస్తాయి చూద్దాం. సో నెక్స్ట్ 6 వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేద్దాము. 6 రావాలంటే మనకి సిచ్యువేషన్స్ 1 5 రావాలి, అండ్ అలాగే 2 తీసుకుంటే కనుక 4 రావాలి. నెక్స్ట్ 3 తీసుకుంటే సెకండ్ డై మీద 3 పడితేనే సమ్ 6 అవుతుంది. ఇది 4 తీసుకుంటే 2, ఇది 5 తీసుకుంటే 1. అంటే టోటల్గా మనకి ఎన్ని సిచ్యువేషన్లు వస్తాయంటే టోటల్గా 5 సిచ్యువేషన్స్ వస్తాయి. సో 5 5 out of 36. సో దీన్ని మనం టేబుల్లో రికార్డ్ చేద్దాం. సమ్ 6 వచ్చే ఛాన్స్ ఎంత, 5 out of 36. నెక్స్ట్ సమ్ 7 పడే ఛాన్స్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సమ్ 7 పడే ఛాన్స్, సమ్ 7 రావాలంటే సిచ్యువేషన్లు ఏమేమి రావాలి, ఇక్కడ 1 6 ఒకటే పాసిబిలిటీ, 2 తీసుకుంటే
5 ఒకటే ఛాన్స్ ఉంది, 3 తీసుకుంటే 4, ఒకవేళ ఫస్ట్ డై పైన 4 తీసుకుంటే 3, 5 తీసుకుంటే 2, ఇక్కడ 6 తీసుకుంటే 1. అంటే టోటల్ ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినాయో క్యాలిక్యులేట్ చేయండి. టోటల్గా 6 సిచ్యువేషన్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 36. ఓకే, సో దీన్ని మనం రికార్డ్ చేద్దాం. 6 అవుట్ ఆఫ్ 36. సమ్ 8 క్యాలిక్యులేషన్ చేద్దాం. సమ్ 8 రావాలంటే మనకి సిచ్యువేషన్స్ ఏమేమి ఉంటాయి? సమ్ 8 వచ్చేదానికి 1 పడే ఛాన్స్ లేదు కదా, 2 6 నుంచి వస్తాయి కదా, 2 6 కలిపితే మనకి 8 అవుతుంది. అలాగే 3 5 కలిపితే, 3 5 కలిపితే 8 అవుతుంది. అలాగే 4 4 కలిపినా సరిపోతుంది. అండ్ 5 3 8 అవుతుందిగా, రాద్దాము. అలాగే 6 2 సరిపోతుంది కదా. సో ఎన్ని ఈవెంట్స్ వచ్చినాయి, మళ్ళీ తగ్గిపోతున్నట్టుంది కదా సిచ్యువేషన్స్, ఎన్ని వచ్చినాయి? 5 సిచ్యువేషన్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 36. దీన్ని మళ్ళీ మనం రికార్డ్ చేద్దాం. అంటే గ్రాడ్యువల్గా ఇదేమవుతుంది, మళ్ళీ డిక్రీజింగ్. ఇక్కడ 6 అవుట్ ఆఫ్ 36 తర్వాత మళ్ళీ 5 అవుట్ ఆఫ్ 36 వచ్చింది. నెక్స్ట్ సమ్ 9 అయ్యేదని కనుక్కుందాం. సమ్ 9 అవటానికి సిచ్యువేషన్స్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ డై పైన 3, సెకండ్ డై పైన 6, నెక్స్ట్ డై పైన 4 5, ఆ తర్వాత 5 తీసుకుంటే 4, అప్పుడే కదా 9 అయ్యేది. 6 తీసుకుంటే 3, ఇవేనా ఉండేది అవుట్ ఆఫ్ 36. అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 4 అవుట్ ఆఫ్ 36 వచ్చింది. సో 4 అవుట్ ఆఫ్ 36. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసామలే, ఇక్కడే సరిపోయేటట్టుంది, 10 అవుట్ ఆఫ్ 36 ఇద్దాం. సరేనా, 10 సమ్ కనుక్కుందాం. సమ్ 10 అవ్వాలంటే ఇది 4 6 అవ్వాలి అండ్ 6 4 అవ్వాలి. ఇంకొక ఛాన్స్ ఉన్నట్టుంది కదా 5 5 అవటం, అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, సమ్ 10 అవుతుంది కదా. సో అవుట్ ఆఫ్ 36, సో 3 అవుట్ ఆఫ్ 36 వచ్చింది. ఫైన్, సో అది రికార్డ్ చేసేసేయండి, 3 అవుట్ ఆఫ్ 36. ఇంకా 11 ఒకటి ఉంది, ఇంకా సమ్ ఏది ఉంది, 12 1. ఇక్కడతో టేబుల్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒక ఎస్టిమేషన్ తోటి రాసేసుకోవచ్చు, 2 అవుట్ ఆఫ్ 36 అండ్ 1 అవుట్ ఆఫ్ 36 రాసేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తున్నాను ఒకేసారి, ఎందుకంటే టేబుల్ని ఫిల్ చేసేసాను కదా, నేను రాసేస్తున్నాను ఇక్కడ. సమ్ 11 అవ్వాలంటే ఓన్లీ 2 పాసిబిలిటీస్, 6 5 కానీ 5 6 కానీ, ఇంకా అంతకుమించి ఛాన్స్ లేదు అవుట్ ఆఫ్ 30. సో రాయండి 2 అవుట్ ఆఫ్ 36. నెక్స్ట్ 12 అయ్యే ఛాన్స్, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 12. ఓన్లీ 1 ఛాన్స్, రైట్, ఓన్లీ 1 ఛాన్స్ దట్ ఇట్ విల్ బి 6 6 ఓన్లీ. సో 1 అవుట్ ఆఫ్ 36 ఇది ఆన్సరు. అయితే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇది, ఇంకా అవ్వలేదు, ఆల్రెడీ టేబుల్ ఫిల్ చేస్తాను కదా. ఇంకా ఏం కనుక్కోమన్నారు, టేబుల్ చేయడంతో పాటు ఫైండ్ మీన్ ఆల్సో. ఈ మీన్ చాలా ఈజీ మనకి. సో ఈ మీన్ చేసినందుకు 4 మార్క్స్ అలాట్ చేయడం జరుగుద్ది. మీన్ వచ్చేసరికల్లా ఫార్ములా ఏంటి మనకి, సిగ్మా ఎక్స్ఐ పిఐ. సిగ్మా ఎక్స్ఐ పిఐ అంటే సమ్ 2 పడే ఛాన్స్ ఎంత, 1 అవుట్ ఆఫ్ 36. ఇదన్నీ ఇందాక మీరు అబ్జర్వ్ చేశారు కదా. నెక్స్ట్ సమ్ 3 పడే ఛాన్స్, 3 అవుట్ ఆఫ్ 36. సిగ్మా ఎక్స్ఐ పిఐ అంటే ఇంకో చూడండి, ఈ టేబుల్ ఉంది కదా, ఈ 2ని ఈ ప్రాబిలిటీతో మల్టిప్లై చేయాలి, 2 1 బై 36. ఇక్కడ రాశాను చూడండి, 2 1 బై 36, ఇలా రాయాలన్నమాట. అన్నీ ఆ టేబుల్లో ఉన్నాయన్నీ రాయాలి ఇక్కడ మనం. 3 అవుట్ ఆఫ్ 36, 4 అవుట్ ఆఫ్ 4 ఇంటూ 1 బై 36, నెక్స్ట్ తర్వాత 5 1 అవుట్ ఆఫ్ 36, నెక్స్ట్ తర్వాత 6 అవుట్ ఆఫ్. ఈ నెంబర్లు మారినట్టు ఉన్నాయి, ఒక్క నిమిషం, ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 రాయండి.
5 out of 36. అవసరం లేదులే, నాకు ఐడియా ఉంది. 7, 6 out of 36. ఓకే, ఇంకా తర్వాత 8 నుంచి తగ్గటం మొదలు పెడుతుంది. ఓకే, 8 తీసుకున్నాం అనుకో, 5 out of probability 36. ఒకసారి చూద్దామా, 8 తీసుకుంటే ఇక చూడండి 5 out of 36. 7 దాకా ఇంక్రీజ్ అవుతుంది, 7 దగ్గర నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ 9 తీసుకున్నప్పుడు డిక్రీజ్ చేయాలి కదా, 4 out of 36. సమ్ 10 తీసుకున్నప్పుడు 3 out of 36. సమ్ 11 తీసుకున్నప్పుడు 2 out of 36. సమ్ 12 తీసుకున్నప్పుడు 1 out of 36. ఓవరాల్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ 36 అనేది కామన్ వస్తుంది కదా, అన్నిట్లో ఉంది. 2 ones are 2, 3 twos are 6, 4 threes are 12, 5 fours are 20, 6 fives are 30, 7 sixes are 42, 8 fives are 40, 9 fours are 36, and what next, 10 threes are 30, and 11 twos are 22, and 12 ones are 12. Okay, so therefore 1 by 36 of ఇవన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం 2, 6, 8, 8, 12, 20, 20, 20, 40, 40, 30, 70, 70, 80, 150, 152, 150, 30, 188, 188, 210, 180, 188, and this will be 30, 20, 50, 50, 50, 10, 60, 64. So 12, 14, 15, so 252. So 252 divided by 36. 252 by 36 అంటే ఎంత వస్తుందో చూడండి. 252 by 36 అంటే ఎంత వస్తుంది మనకి? 7 times పోతుంది. 7 times. Please subscribe this channel and enable bell notification.